రేవంత్ రెడ్డి అమిత్ షా కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారట అదేంటి రేవంత్ రెడ్డి ఏమైనా భారతీయ జనతా పార్టీలో చేరతారంటే చేరటానికి కాదు ఆయన తాజాగా చెప్పుకొచ్చింది అదే కేసీఆర్ అవినీతి మీద నిజంగా గనక భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను ఆరు నెలల క్రితం నుంచి అప్ అప్లికేషన్ పెట్టున్నాను అపాయింట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు అన్నటువంటిది అవినీతికి సంబంధించింది బా అమిత్ షాని కలిసి ఎందుకు ఇవ్వాలా ప్రెస్ మీట్ పెట్టి బయటికి వెల్లడించవచ్చు అవసరమైతే కోర్టుకు వేసి ఇదిగో వీటన్నిటి మీద విచారణ చేయమని కోరచ్చు ఈ కేవలం రాజకీయపరమైన స్టేట్మెంట్లకు స్టేట్మెంట్లకి మాత్రమే ఇలాంటి పనికి వస్తాయి అమిత్ షా ఇవ్వకపోతే వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని బీజేపీ కలిసిపోయినట్టు అప్పుడు టీఆర్ఎస్ ఆ మాట అంటదనమాట అదిగో చూసారా వీళ్ళు వాళ్ళు ఒకళ్ళే ఇక్కడ ప్రాంతీయ పార్టీని దొక్కేయడానికనేది ఇదే విచిత్రమైనటువంటిది అవినీతి నిజంగా చేసినట్టు ఇప్పుడు ఈయనకి సంబంధించి కాంప్రమైజ్ అయ్యారు ఇంతకుముందు ఏదైతే చంద్రబాబును వదిలేసేసి రేవంత్ను కూడా ఇంతకుముందు అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టట్లేదు అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళు కొమ్మక్కైనట్ట కాదని చెప్తారు కదా మరి ఇక్కడ ఎట్లాగా ఉంటుంది ఓవరాల్గా చూస్తే అమిత్ షా కోసం వెయిట్ చేస్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం లాంటివన్నీ కూడా తాత్కాలికంగా వినిపించడానికి పనికొచ్చేటువంటి మాటలు తప్పించి దీర్ఘకాలిక పరిష్కారం అయితే కాదు